కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామంలో అంగన్వాడీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలి ఉద్యోగానికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారని, ఈ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థికి కాకుండా స్థానిక మంత్రి సిఫార్సు చేసిన వారికి ఇచ్చేందుకు అధికారులు పాల్పడుతున్నట్లు సిపిఐ నాయకులు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థికే ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో కోర్టుకు వెళతామని వారు తెలిపారు. ఖాళీ ఉన్నందువల్ల దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామంలో టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నందువల్ల మేము అప్లై చేశాము. ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయి లాస్ట్కి వచ్చే టయానికి పీడీ ఏమన్నారంటే మాకు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మీరు ఊర్లో లేరని చెప్పారు. అది ఎంక్వైరీ చేసి మీకు పంపిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏంది ఎంక్వైరీ చేయలేదు. అలాగే నానబెట్టారు. మాతోటి పాటి వాళ్ళంతా ఇంటర్వ్యూ అయిపోయి జాయినింగ్ అయినారు ఉద్యోగంలోకి. మాకు న్యాయం జరగకపోతే కోర్టుకైనా వెళ్ళి పరిష్కరించుకుంటామని వేడుకుంటున్నాను. దేవనకొండ మండలం తువ్వదొడ్డి విలేజ్కి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టుకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఈఎస్డబ్ల్యూ కింద అప్లై చేసుకుంటే వారు పూర్తిగా కూడా అన్ని రకాల అర్హత 6 మంజులకు ఉంది. అవతల అప్లై చేసుకున్న క్యాండిడేట్కి లేకపోతే మంత్రి గారి క్యాండిడేట్కి ఏజీ సరిగా లేదు, క్యాస్ట్ లేదు, అన్ని రకాలుగా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన లేకుంటే అధికారులపైన ఒత్తిడి చేసి మంత్రి గారు ఆ పోస్టుని ఆపివేయడం జరిగింది. ఈమెతో పాటు ఇంటర్వ్యూలు జరిగినటువంటి అందరికి కూడా ఇంటర్వ్యూ కార్డులు వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు 6 మంజులకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోగా దీన్ని తొక్కిపెట్టినటువంటి అధికారులు తక్షణమే దీనిపైన న్యాయ విచారణ చేయించి తగు చర్యలు తీసుకొని ఆమెకి 6 మంజులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టర్ పైన, ఐసీడీఎస్ పీడీ పైన, సిడిపిఓ పత్తికొండ సిడిపిఓ పైన ఖచ్చితంగా కూడా మేము హైకోర్టులో కేసు వేసి మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.